హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ దిస్ ఈజ్ నవీన్ గూడూరి ఈరోజు మనం తెలంగాణ ప్రభుత్వ పథకాలు పార్ట్ టూ వీడియో చూద్దాం చాలామంది ఏంటంటే పార్ట్ టూ వీడియో చేయండి అని కామెంట్ చేయడం జరిగింది వెయిటింగ్ ఫర్ పార్ట్ టూ అని పార్ట్ టూ కూడా చేయండి గ్రూప్ వన్కి యూజ్ అవుతుంది సార్ అని అంటున్నారు ఇప్పుడు నెక్స్ట్ జరగబోయే గ్రూప్ వన్ ఎగ్జామ్ సండే జరుగుతుంది కదా ఆ గ్రూప్ వన్ ఎగ్జామ్లో తెలంగాణ ప్రభుత్వ పథకాల నుంచి క్వశ్చన్స్ మ్యాక్సిమం రావచ్చు అందుకే వీడియో స్కిప్ చేయకండి మీకు ఇందులో చాలా ఇంపార్టెంట్ పథకాలన్నీ కవర్ చేయడం జరిగింది ఫోర్ డేస్ బ్యాక్ మనం పార్ట్ వన్ వీడియో చేశాం టోటల్ మనకు సిక్స్టీ ఎయిట్ థౌసండ్ మెంబర్స్ చూశారు ఇప్పటివరకు ఎవరైనా పార్ట్ వన్ వీడియో చూడడం వాళ్ళు ఉంటే పార్ట్ వన్ వీడియో చూశాక పార్ట్ టూ వీడియో చూడండి అందులో చాలా ఇంపార్టెంట్ పథకాలు కవర్ చేశాను ఇందులో కూడా చాలా చాలా ఇంపార్టెంట్ పథకాలు ఉన్నాయి మీకు ఎలా గుర్తుపెట్టుకోవాలో ట్రిక్స్ ద్వారా చెప్తాను నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది కేవలం లైక్ మాత్రమే నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక మనం వీడియోలోకి వెళ్తే మొదటగా మనకు హరితహారం హరితహారం పథకం ఏంటంటే టోటల్గా మనకు సెవెన్ ప్లేసెస్లో స్టార్ట్ చేయడం జరుగుతుంది ఏడు విడతలుగా ఏడు విడతలుగా అంటే ప్రతి ఇయర్ మనకు హరితహారము ఒక్కొక్క ప్లేస్లో స్టార్ట్ చేశారు దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే చూడండి ఒక చిన్న స్టోరీ ద్వారా చూద్దాం మొదటగా ఏంటంటే హరిత హరిత అని అమ్మాయి హరిత అంటే హరితహారం కోళ్ళొస్తుంది హరిత అని అమ్మాయి మొదటగా స్టార్టింగ్ ఎవరైనా కానీ ఏదైనా పని చేసే ముందు దేవునికి మొక్కుతారు కాబట్టి ఈ హరితన్ అమ్మాయి మొదటగా చిల్కూరు బాలాజీని మొక్కిందంట చిల్కూరు బాలాజీ హైదరాబాద్లో ఫేమస్ టెంపుల్ కాబట్టి మొదటగా చిల్కూరు బాలాజీని మొక్కి రెండు చుట్లు గుండ్రంగా తిరిగి రెండు చుట్లు గుండ్రంగా తిరిగి అలసిపోయి మూకరిల్లిపోయింది మూకరిల్లిపోవడం అంటే అలసిపోవడం అంటారు కాబట్టి రెండు చుట్లు గుండ్రగా తిరిగి మూకరిల్లిపోయింది వెళ్ళిపోయింది అప్పుడు ఏంటంటే ముఖ్యమంత్రి ఆమెకు రెండు గజ్జలు తెచ్చిచ్చాడు అంటే కాళ్ళ గజ్జలు వేసుకోకపోతేనే ఇలా జరిగిందేమో అనుకొని రెండు గజ్జలు తెచ్చిచ్చాడు చూడండి రెండు గజ్జలు తెచ్చిచ్చాడు ఆమె కాలుకు వేసుకోవాలన్నా వాటిని ఏం చేసుకుందంటే మెడకు వేసుకుంది అవి మెడకు వేసుకుంది మెడకు వేసుకొని చివరిగా అంబర్పేటకు వెళ్ళిపోయింది అక్కడి నుంచి వాళ్ళు ఇల్లు అంబర్పేట అక్కడికి వెళ్ళిపోయింది అంబర్పేటకి ఈజీగా చిలుకూరు అంటే మొదటి విడత ఏంటంటే చిలుకూరు చిలుకూరు బాలాజీ చిలుకూరులో స్టార్ట్ చేశారు మొదటిది ఆ టూ థౌజండ్ ఫిఫ్టీన్ జూలై త్రీన స్టార్ట్ చేశారు సెకండ్ది ఏంటంటే మనకు గుండ్రంగా గుండ్రంగా అని కోడికే బ్రాకెట్లో ఉంది చూడండి గుండ్రంగా రెండు చుట్లు తిరిగింది అన్నా కదా రెండు చుట్లు రెండు చుట్లు అంటే రెండవది అన్నట్టు మొదట అంటే మొదటిది రెండు చుట్లు తిరిగింది గుండ్రంగా అంటే గుండ్రాంపల్లి రెండోది గుండ్రాంపల్లి నల్గొండ జిల్లా గుండ్రాంపల్లి టూ థౌజండ్ సిక్స్టీన్ జూలై ఎయిట్ చూడండి ఇదిగో జూలై ఇదిగురు జూలై మాక్సిమం జూలైలోనే వస్తున్నాయి చూడండి జూలై లేదా ఆగస్టులోనే వస్తాయి మొత్తం చూడండి జూలై ఎయిట్ గుండ్రాంపల్లి ఏమైంది గుండ్రగా తిరిగి అలసిపోయి మూ కరిలిపోయింది మూ అంటే మూడు ఇక్కడ మొదట చిలుకూరు రెండు చుట్లు గుండ్రగా రెండోది గుండ్రాంపల్లి మూకరిల్లి మూ అంటే మూడు కరిల్లి కర్రీ అంటే కరీంనగర్ మూకరిల్లి మూ కరిల్లి మూడు కరీంనగర్ మూడు కరీంనగర్ మూకరిల్లి కంటిన్యూషన్ ఇయర్స్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇప్పుడు సెవెంటీన్ సెవెంటీన్ జూలై ట్వెల్వ్ జూలై ట్వెల్వ్ మూడోది అంటే మూడో విడత హరితహారం కరీంనగర్లో లోయర్ మానే డ్యామ్ అక్కడ స్టార్ట్ చేశారు టూ థౌజండ్ సెవెంటీన్ జూలై ట్వెన్ జూలై ట్వెల్వ్ నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి ఇక్కడ చూడండి ముఖ్యమంత్రి అప్పుడు ముఖ్యమంత్రి ఆమెకు రెండు గజ్జలు తెచ్చిచ్చాడని అన్నాం కింద పడిపోతే ముఖ్యమంత్రి రెండు గజ్జలు తెచ్చిచ్చాడు ఇది ముఖ్యమంత్రి రెండు గజ్జలు తెచ్చిచ్చాడంటే ఇక్కడ రెండు సార్లు గజ్జెలు వన్ రెండుకు రాసామంటే ఫోర్త్ అండ్ ఫిఫ్త్ రెండు సార్లు ఇక్కడ గజ్వేల్ అని వస్తుంది గజ్వేల్ అంటే ఫోర్త్ అండ్ ఫిఫ్త్ రెండు ప్లేసులు గజ్వేలే ప్రారంభించినవి ముఖ్యమంత్రి ఇది ఇదేంటంటే మనకు ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం గజ్వేల్ ఇక్కడ మనకు అందుకనే ముఖ్యమంత్రి అని రాశాం ముఖ్యమంత్రి రెండు సార్లు గజ్జలు తెచ్చిచ్చాడు ఫోర్త్ అండ్ ఫిఫ్త్ గజ్వేల్ ప్లేసెస్ రెండు సేమ్ ఇది చూడండి ఇయర్ కంటిన్యూషన్ ఎయిటీన్ నైన్టీన్ ఆగస్ట్ ఫస్ట్ ఆగస్ట్ ఫస్ట్ ఆగస్ట్ ఫస్ట్ ఆగస్ట్ ఫస్ట్ డేటు తర్వాత గజ్జలు తెచ్చి సామె ఎక్కడ వేసుకుని కాలుకేసుకోకుండా మెడకు మెడకు అంటే ఇక్కడ చూడండి ఇంగ్లీష్లో మెడకు మెదక్ యూజ్ చేసేస్తే మెదక్ అయిపోతుంది మెదక్ మెడకు వేసుకుంది మెడకు వేసుకుంది మెడకు అంటే మెదక్ కంటిన్యూషన్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ జూన్ ట్వంటీ ఫైవ్ అంటే ఆరో విడత మెదక్లో ప్రారంభించడం జరిగింది లాస్ట్కి ఏంటంటే వాళ్ళ ఇల్లు అంబర్పేట కూడా అంబర్పేటకి వెళ్ళిపోయింది అంటే ఏడో విడత అంబర్పేట జూలై ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఇవి కంటిన్యూషన్ ఇయర్ ఫిఫ్టీన్ నుంచి స్టార్ట్ అయింది మనకు ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ఏడు విడతలు అయిపోయింది ఇవన్నీ మ్యాక్సిమం జూలైలోనే ఉన్నాయి రెండు ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం అక్కడ ఏంటి అంటే ఆగస్ట్ ఫస్ట్ ఆగస్ట్ ఫస్ట్ అని గుర్తుపెట్టుకోండి మిగతాయి కూడా జూను జులై ఇవి మనకేంటంటే చాలా ఇంపార్టెంట్ ఎన్నో విడతనని అడగచ్చు నాలుగో విడత ఎక్కడ ప్రారంభించారు హర్తాహారం అని అంటే మనం గజ్వేలు అని చెప్పాలి ఐదో విడత అంటే గజ్వేలే టీజే గుర్తుంటుంది రెండు చుట్లు గుండ్రంగా తిరిగిందంటే రెండో విడత గుండ్రాంపల్లి మూకరి వెళ్ళిపోయిందంటే మూడు కరీంనగర్ మూకరి మూడు కరీంనగర్ మెడక్ అంటే మెదక్ లాస్ట్ అంబర్పేట ఇవి మనకు హరితహారం ఇవన్నీ మీకు ప్లేసెస్ అన్నీ అయిపోయినాయి ఇంకొకటి దీనిలో ఏమడుతున్నానంటే హర్తాహరంలో చూడండి మొక్కలు అంటే ఏ విడతలో ఏ మొక్క నాటారు అంటే ఒకవేళ ఎగ్జామినర్ మనకు హార్డ్గా క్వశ్చన్ అడగాలంటే అడిగే ఛాన్స్ ఉంటుంది కాకపోతే దీనిలో ఏంటంటే ఇంపార్టెంట్ మీకు ఇక్కడ ఒక రెండు మూడు చెప్తాను చూడండి స్టార్టింగ్ గుర్తుపెట్టుకొని సంపంగి మొక్క కేసీఆర్ మన సంపంగి మొక్క నాటాడు ఆ ప్లేసెస్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా చిల్కూరు బాలాజీ స్వామి టెంపుల్ అని చిల్కూరు బాలాజీ అని అక్కడ మనకు సంపంగి మొక్క నాటడం జరిగింది దాంతో స్టార్ట్ అయింది సెకండ్ విడత వేప మొక్క నాలుగో విడత ఇంపార్టెంట్ కదంబ మొక్క ఇంకా ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం గజవేలు కదంబ మొక్క ఆరో విడత ఐదో లేదు ఆరో విడత అల్లనేరేడు మొక్క ఈ ఆరో విడత నినాదం ఇంపార్టెంట్ జంగల్ బచావో జంగల్ బడావో జంగల్ బచావో జంగల్ బడావో అంటే అడవిని కాపాడదాం అడవిని విస్తరిద్దాం అనే నినాదంతో ఆరో విడత ప్రారంభించడం జరిగింది ఇది మనకు హరితహారం గురించి బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ నెక్స్ట్ మనకు వచ్చేసి సద్దిమూట సద్దిమూట ఇది సద్దిమూట ఏంటంటే ప్రారంభించిన ప్రాంతం సిద్దిపేట చూడండి కోడు సద్ది సిద్ధి ఈ పేరులోనే ఉంది సద్ది సద్ది అనగానే మనకు సర్దిమూట అనగానే సద్ది అనగానే సద్ది పేరు మీద మనకు డిస్టిక్ ఏముంది సిద్దిపేట సద్ది సిద్దిపేట సద్ది కోడ్ ప్రారంభించిన సంవత్సరం టూ థౌజండ్ ఫోర్టీన్ అక్టోబర్ థర్టీన్ దీని ఉద్దేశం ఏంటి అంటే మెయిన్గా గ్రామీణ రైతులకు కూలీలకు గ్రామీణ ప్రాంతం రైతులకు ఉన్న కూలీలకు ఐదు రూపాయల భోజనం ఐదు రూపాయల భోజనం అందించడం మూట సద్ది అంటే భోజనం కాబట్టి సద్ది అంటే భోజనం కాబట్టి ఐదు రూపాయలకే భోజనం అందించడం సద్ది మూట యొక్క ముఖ్య ఉద్దేశం నెక్స్ట్ మనకు వచ్చేసి ఈ పంచాయతీ ఈ పంచాయతీ ఈ పంచాయతీ ఇది మనకు ప్రారంభించిన ప్రాంతం ఎక్కడ అంటే బీబీపేట బీబీపేట గ్రామ పంచాయతీ కామారెడ్డి జిల్లా ఇది మనకు ఎలా గుర్తుండాలి అంటే ప్లేస్ ప్లేస్ ఇంపార్టెంట్ బీబీపేట ఈ పంచాయతీ ఎక్కడ ప్రారంభించిన బీబీపేట ఎవరైనా పంచాయతీ ఎవరు చెప్తారు ఊర్లలో పెద్దవారు చెప్తారు ఊర్లో ఎవరు పెద్దవారో వాళ్ళు చెప్తారు పెద్దవారే పంచాయతీ చెప్తారు కాబట్టి ఇక్కడ చూడండి కోడు దీనికి వ్యతిరేకం బేబీ అంటే చిన్నపిల్లలని బేబీ అంటాం కదా బేబీ ఇక్కడ బేబీ పంచాయతీ చెప్తుందని గుర్తుపెట్టుకోండి మనకు గుర్తుంటే సరిపోతుంది కోడ్ కోడ్ చూడండి బేబీ పంచాయతీ చెప్తుందని గుర్తుపెట్టుకోండి బీబీ బేబీ బీబీ బేబీ అంటే బీబీపేట బీబీపేట గ్రామ పంచాయతీ కామారెడ్డి జిల్లా బీబీపేట గ్రామ పంచాయతీలో ప్రారంభించారు ఈ పంచాయతీ బేబీ అంటే బేబీ అని గుర్తుపెట్టుకోండి బేబీ పంచాయతీ అని అంటే ఈ పంచాయతీ బేబీ పంచాయతీ చెప్తుంది బేబీ పేట అన్న అట్లా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మనకు ప్రారంభించిన సంవత్సరము టూ థౌజండ్ ఫిఫ్టీన్ అక్టోబర్ సెకండ్ అక్టోబర్ సెకండ్ ఓకే నెక్స్ట్ మనకు వచ్చేసి దీని ఉద్దేశం ఏంటంటే మీ సేవా కేంద్రాల్లో లభించే మీ సేవలో లభించే మూడు వందల ఇరవై రకాల పౌర సేవలు మూడు వందల ఇరవై రకాల పౌరసేవలు ఇక ముందు నుంచి ఈ పంచాయతీల ద్వారా అందుబాటులోకి తీసుకొస్తున్నారు ఇది మనకు ముఖ్య ఉద్దేశం ఈ పంచాయతీ ఉద్దేశం మీ సేవలు లభించే పౌర సేవలు నెక్స్ట్ మనకు వచ్చేసి జనసహిత కార్యక్రమం జనసహిత జన సహిత కార్యక్రమం నెక్స్ట్ మనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవి రెండు మీరు నేను మీకు ఈజీ కోడ్ ద్వారా చెప్తాను ఇవి రెండు కలిపి ఒకటే లింక్ కోడ్ చేస్తాను జనసహిత కార్యక్రమము డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఫస్ట్ కోడ్ చూద్దాం చూడండి కింద కోడ్ చూడండి సూర్య 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 సన్నిహితంగా జనాలతో జనాలతో సన్నిహితంగా సూర్య జనాలతో సన్నిహితంగా ఉండట ఉండి అందరికీ సహాయం చేశాడు కాబట్టి డబుల్ బెడ్రూమ్ ఇల్లు పొందాడు ఇక్కడ చూడండి సూర్య అంటే మీరు బిజినెస్మెన్లో సూర్య అనుకోండి ఏదన్నా ఒకటి పేరు సూర్య హీరో పేరు సూర్య అని అనుకోండి లేదంటే జనాలతో సన్నిహితంగా ఉండి అందరికీ సాయం చేశాడు కాబట్టి డబల్ బెడ్రూమ్ ఇల్లు పొందాడు దీంట్లో ఏంటంటే సూర్య అంటే మీకు సూర్యాని పేరు ఎందుకు చెప్తున్నా అంటే సూర్యపేటనే ఇవి రెండు జనసహిత కానీ డబల్ బెడ్రూమ్ కానీ సూర్యపేటనే ఎక్కడ ప్రారంభించారంటే సూర్యపేటనే సూర్య జనాలతో సన్నిహితంగా అంటే జనసహిత జన సహిత జనాలతో సన్నిహితంగానే జనసహిత అందరూ సాయం చేసే కావచ్చు సాయం చేస్తే అతనికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చారు అన్నట్టు గవర్నమెంట్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు సాయం చేసినందుకు ఇచ్చారని గుర్తుపెట్టుకోండి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా సూర్యపేటనే నెక్స్ట్ మనకు వస్తుంది అది ఇప్పుడు చూడండి ఇది ఎక్కడ ప్రారంభించారు సూర్యపేట కలెక్టరేట్ సూర్యపేట కలెక్టరేట్లో ప్రారంభించారు ఇయర్ ఏంటంటే టూ థౌజండ్ సెవెంటీన్ జూలై నైన్టీన్ ఉద్దేశం ఏంటంటే సామాన్యునికి చేయుత అనే నినాదంతో దీని నినాదం ఏంటంటే సామాన్యునికి చేయుత అనే నినాదంతో పౌరులు తమ ఫిర్యాదులు అంటే ఏమైనా సమస్యలు ఉన్న ఫిర్యాదులు ఉన్న కాంప్లైంట్స్ ఉన్న ఈమెయిల్ వాట్సాప్ ద్వారా నమోదు చేయడానికి సిటిజన్షిప్ అంటే వీళ్ళు ఏంటంటే ఏమైనా కాంప్లైంట్స్ ఉన్నా సమస్యలున్నా వాటిని ఈమెయిల్ ఈమెయిల్ వాట్సాప్ ద్వారా మొబైల్ ఫోన్ ఈమెయిల్ వాట్సాప్ కాల్ సెంటర్ ద్వారా నమోదు చేయడానికి మనకు సిటిజన్ రిలేషన్షిప్ అండ్ గ్రీవియన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ వీలు కనిపిస్తుంది దీనికి సిటిజన్ రిలేషన్షిప్ అండ్ గ్రీవియన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇది వీలు కల్పిస్తుంది దీని ప్రకారం మెయిన్గా మనకు ఎక్కడ స్టార్ట్ చేశారని అని గుర్తుపెట్టుకోండి జనసహిత నెక్స్ట్ మనకు వచ్చే డబుల్ ఇల్లు కూడా సూర్యాపేటనే అది చెప్తాను చూడండి సూర్య జనాలతో సన్నిహితం ఉండేసరికి అతనికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చారు చూడండి నెక్స్ట్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ప్రారంభించిన ప్రాంతం సూర్యాపేట ఇంతకుముందు చెప్పాను కదా సూర్యాపేట నర్సన్నపేట రెండు సూర్యాపేట నర్సన్నపేట ప్రారంభించిన సంవత్సరం ఏంటంటే టూ థౌజండ్ ఫిఫ్టీన్ అక్టోబర్ ట్వంటీ టూ ఇంతకుముందు ఇక్కడ చెప్పాను కదా కోడు మీకు మళ్ళీ ఇక్కడ ఉంది చూడండి మీకు కన్ఫ్యూజ్ అవ్వదని పెట్టాను సూర్య సన్నిహితం ఉండేవారికి అతనికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు పొందాడు ఇది మనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు గురించి నెక్స్ట్ తెలంగాణ డిజిథాన్ డిజిథాన్ అని ఉంది తెలంగాణ డిజిథాన్ ఇదేంటి అంటే ప్రారంభించిన ప్రాంతం జేఎన్టీయులో జేఎన్టీయులో ప్రారంభించారు మనకు డిజిటల్ క్లాసులు ఎక్కడ జరుగుతాయి యూనివర్సిటీలో జరుగుతాయి జేఎన్టీయులో డిజిటల్ క్లాసులు జరుగుతున్నాయని గుర్తుపెట్టుకోండి యూనివర్సిటీలలోనే క్లాసులు చెప్తారు కాబట్టి డిజిటల్ ఇది కోడ్ జేఎన్టీలో డిజిటల్ క్లాసులు జరుగుతున్నాయని గుర్తుపెట్టుకోండి అంటే డిజిట్ డిజిటల్ అంటే ఇక్కడ మనకు డిజితాన్ అని గుర్తుపెట్టుకోండి డిజిటల్ అంటే డిజితాన్ అని గుర్తుపెట్టుకోండి ఎక్కడ ప్లేస్ అంటే జేఎన్టీయు జేఎన్టీలో డిజితాన్ అంటే డిజితాన్ ఎక్కడ స్టార్ట్ చేశారని జేఎన్టీలో స్టార్ట్ చేశారు ప్రారంభించిన సంవత్సరం ఏంటంటే టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఆగస్ట్ ట్వంటీ సెవెన్ దీని ఉద్దేశం ఏంటంటే ఆస్కామ్ సహకారంతో ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ డిజితాన్ పేరిట లిటరసీ కార్యక్రమం రూపొందించబడింది ఆస్కామ్ ఆస్కామ్ సహకారంతో ఐటీ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ డిజితాన్ పేరిట లిటరసీ కార్యక్రమం రూపొందించబడింది ముఖ్యంగా ఏంటి అంటే దీనికి సంబంధించి డిజిటాన్ సంబంధించి ఈమెయిల్ పంపడం ఆన్లైన్లో పుస్తకాలు చదవడం ఎంఎస్ ఆఫీసు వీటిపైన ఎక్కువ అవగాహన కల్పించడం దీని ముఖ్య ఉద్దేశం వీళ్ళకి ఈమెయిల్ పంపడం కానీ ఆన్లైన్లో పుస్తకాలు చదవడం కానీ ఎంఎస్ ఆఫీస్ ఇలాంటి వాటిపై అవగాహన పెంచడం తెలంగాణ డీస్థాని యొక్క ఉద్దేశం నెక్స్ట్ మనకు వచ్చేసి చూడండి ఇది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది బాలిక ఆరోగ్య రక్ష ఈ పథకం చూడండి బాలిక ఆరోగ్య రక్ష అంటే బాలిక ఆరోగ్య రక్ష అంటే మనము బార్ అంటాం అంటే మనం పెట్టుకున్న కోడు బార్ అంటే బాలిక ఆరోగ్య రక్ష ఆరోగ్య రక్ష పిఏఆర్ స్టార్టింగ్ లెటర్స్ బాలిక ఆరోగ్య రక్ష అని గుర్తుపెట్టుకోండి ఇదేంటి అంటే ప్రారంభించిన ప్రాంతం హసన్పర్తి హసన్పర్తి గురుకుల పాఠశాల వరంగల్ వరంగల్ ఉంటుంది హసన్పర్తి గురుకుల పాఠశాల వరంగల్ దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే కోడు హసన్ అంటే ఏంటి కమల్ హాసన్ గుర్తొస్తాయి మనకు హాసన్ అనగానే కమల్ హాసన్ బార్ కమల్ హాసన్ బార్ అని గుర్తుపెట్టుకోండి కమల్ హాసన్ బార్ ఉందని గుర్తుపెట్టుకోండి బారణగానే బాలిక ఆరోగ్య రక్ష అని గుర్తొస్తుంది కమల్ హాసన్ అంటే హసన్పర్తి ప్లేస్ పర్తిలో బాలిక ఆరోగ్య రక్ష ప్రారంభించిన సంవత్సరం టూ థౌజండ్ ఎయిటీన్ ఆగస్ట్ ట్వంటీ ఫోర్ దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా రాష్ట్రంలో పన్నెండు నుంచి పద్దెనిమిది సంవత్సరాల వయసు మధ్య గల చదివే బాల బాలికలకు అంటే ఇంటర్ వరకు ఇంకా ఇంటర్ వరకి బాలబాలికలందరికీ అన్ని ప్రభుత్వ పంచాయతీరాజ్ పాఠశాలలు కానీ గురుకులాస్ కానీ మోడల్ స్కూల్స్ కానీ ప్రభుత్వ పాఠశాలలు కానీ గురుకులాస్ కానీ మోడల్ స్కూల్స్ కానీ హెల్త్ అండ్ వాళ్ళ అన్నిట్లలో హెల్త్ అండ్ హైజీన్ కిట్లను పంపిణీ చేయడం ఆరోగ్య దృష్ట్యా వాళ్ళకు ఆరోగ్యాన్ని పేరు ఉంది కాబట్టి హెల్త్ మెయిన్ హెల్త్ అండ్ హైజీన్ ఈ పథకంలోని పేరు ఉంది కాబట్టి హెల్త్ అండ్ హైజీన్ కిట్లను పంపిణీ చేస్తారు ఇది మన ముఖ్య ఉద్దేశం బాలిక ఆరోగ్య రక్ష చూడండి మీరు ప్రతి ఒక్కదానికి మీకు ఈజీగా గుర్తుండే విధంగా ట్రిక్స్తో చెప్తున్నాను మీకు ఎప్పుడైనా కన్ఫ్యూజ్ అవుతే మళ్ళీ కోడ్ ఒకసారి చూసుకొని ఒకసారి రాసుకోండి రాసుకొని మీరు దాని ప్రకారం ఒకసారి ప్రాక్టీస్ చేసుకుంటే మీరు ఎగ్జామ్లో ఎలాంటి బిట్ వచ్చినా కూడా మీకు ఆప్షన్ చూడడం వెంటనే నేను చెప్పిన వర్డ్స్ గుర్తొస్తాయి అనుకుంటున్నాను ఎల్లుండి జరగబోయే గ్రూప్ వన్ ఎగ్జామ్లో కూడా పథకాలు చాలా ఇంపార్టెంట్ కాబట్టి బిట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎగ్జామ్ బాగా వేయండి ఆల్ ది బెస్ట్ ఇంకా మీకు చాలా చాలా ట్రిక్స్ ప్రతిరోజు కోర్స్ తోటి మీ ముందు తీసుకొస్తాను మీకు నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మీకు చాలా ట్రిక్స్ నేను కోర్స్ తోటి ప్రతిరోజు తీసుకొస్తాను ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వీడియో సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్